పవన్ కళ్యాణ్ ఎవరికి అర్థం కాడనే విషయంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. ఇటు పర్సనల్ గానే కాదు అటు షూటింగ్స్ పరంగా కూడా బాగా సెలెక్టివ్ గా ఉంటాడు పవన్. ప్రస్తుతం కాటమరాడు పూర్తి చేసే పనిలో ఉన్న పవర్ స్టార్ సడన్ గా ఇటలీ టూర్ ప్లాన్ చేశాడు. కొన్ని పాటల చిత్రీకరణ కోసం రేపు ఉదయం బయలుదేరి పవన్ వెళ్లనుండగా మరొక రోజులో శృతి హాసన్ కూడా యూనిట్ తో జత కానుంది. మొదట స్విట్జర్లాండ్ లో ఈ పాటలు తీద్దామని పవన్ భావించాడు. కానీ గబ్బర్ సింగ్ అత్తారింటికి దారేది సర్దార్ చిత్రాలకు అక్కడే షూటింగ్ చేశారు. అందుకే లొకేషన్ చేంజ్ చేశాడట పవన్. నిజానికి ఫారిన్ లొకేషన్ లో తీద్దామని భావించిన ఓ ఫోక్ సాంగ్ ను ఇక్కడే సెట్టింగ్స్ వేసి తీసేందుకు కారణమయ్యాడు పవన్. అలాంటిది ఇప్పుడు సడన్ గా ఇటలీ టూర్ బయలుదేరుతుండేసరికి ఆశ్చర్యపోతున్నారంతా. అది కూడా 10 రోజుల షూటింగ్ ప్లాన్ చేయడం ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం. అయితే భార్య పిల్లలతో కలిసి పవన్ ఈ టూర్ ప్లాన్ చేశాడనే టాక్ కూడా ఉంది. ఇటు షూటింగ్ అటు వెకేషన్ రెండూ కలిసి వచ్చేలా పవన్ ఈ టూర్ ప్లాన్ చేశాడట. 10 రోజుల టూర్ అందుకే ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. అయితే మార్చి 14 నాటికి మాత్రం పవన్ హైదరాబాద్ వచ్చేయడం ఖాయం. ఎందుకంటే ఆ రోజున పవన్ తన పార్టీ జనసేన 3వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనాల్సి ఉంది.